ప్రియులారా, మా రెండో పేతురు 3:9 ఒక్కడును నశింపవలని నిశ్చయింపక అంటున్నాడు. చూడండి, ఒక్కడును నశింపవలని నిశ్చయింపక. ఈ ప్రపంచానికి సాతాను కమ్మిందండి. దయ్యపు నీడలు పడ్డాయి, దయ్యపు చారలు పడ్డాయి. అందుకే దొంగలు, దోపిడీగాళ్ళు, ఉగ్రవాదులు ఎందరో ప్రపంచంలో పెట్టరేగిపోతున్నారు, సమాజాన్ని పాడు చేస్తున్నారు. తినడానికి పట్టిడి అన్నం దొరకక, వేసుకోవడానికి గుడ్డ మొక్కలు లేక, నివసించడానికి గూడు లేక అమాయకులైన ప్రజలు, ఎందరో ప్రజలు దారిద్ర్య రేఖ దిగువను బ్రతుకుతుండటం మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ ప్రజలు ఎందుకు ఇలా మారిపోయారు? దోపిడి, దొంగలు, బడా చోరులు ఈ సమాజంలో చోటు చేసుకున్నారు. దేవుని ముసుగులో దేవుని పేరట దోచుకునేవారు ఎక్కువైపోయారు. మత ముసుగులో మరణ హోమాలు చేస్తున్న వారు ఎక్కువైపోయారు. నా ప్రసంగాలు విని మీరు సంతోషించకండి, ఎందుకంటే మిమ్మల్ని నాశనం చేసే ఒక మహాశక్తి ఆకాశం నుంచి భూమి మీద 2000 సంవత్సరాల క్రితం దిగింది. ఆ సంగతి మీకు తెలుసా? బాగా వినాలి. ఈ మాటలు గొప్పవని, ఈ మాటలు వినాలని ప్రయాసపడే అనేక మరి 10 కిలోమీటర్ల దూరం నుండి ఇక్కడికి వచ్చేసిన నా ప్రియమైన పిల్లలారా, మీరు దేవునిలో ఉన్నారు అంటే అది గర్వకారణం, నేను అతిశయించే కారణం. కానీ మిమ్మల్ని వెంటాడి వేటాడడానికి ఒక దుష్టుడు ఆకాశం నుండి నక్షత్రం అలా రాలిపోయాడు. ఎందుకో తెలుసా? మనలను నాశనానికి నడిపించటానికి. శిష్యులు చాలామంది యేసు ప్రభువుకి ఆ రోజు వచ్చారు. ప్రభువా, నీ నామమున దయ్యాలు లోబడుతున్నాయి, నీ నామాన్ని అద్భుతాలు చేస్తున్నాం మేమని పొంగిపోయి చెబుతున్నప్పుడు యేసు ఏమన్నాడో ఒక్కసారి లూకా సువార్త 10:18 లూకా సువార్త 10:17-18 చూడండి ప్రియులారా. ఆ 70 మంది శిష్యులు సంతోషించుచూ వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామమును మాకు లోబడిపోతున్నాయి అయ్యా బాబు, దయ్యాలు మాకు లోబడిపోతున్నాయి ప్రభువా అని చెప్పారట. అప్పుడు ఆయన అంటున్నాడు, సాతాను మెరుపువలే. వీళ్ళు ఒకటి చెప్తున్నారు, ఆయన ఒకటి చెప్తున్నాడు. చూడండి, సాతాను మెరుపువలే ఆకాశము నుండి పడుట చూచి తిని. పిచ్చివాళ్ళారా, ఈ ఆట దయ్యాలు వదిలిపోతున్నాయని సంబరపడుతున్నారా మీరు? కానీ వీటన్నిటికీ అధినేత భయంకరమైన పిడుగు మెరుపు వాడు ఈ భూలోకంలోకి వస్తున్నాడు చూడమంటున్నాడు. వాడు ఎందుకొచ్చాడో తెలుసా? ఎందుకొచ్చాడు? ఎవరిని బ్రతుకుదునా అని ఏంటంటున్నాడండి? ప్రకటన గ్రంథము 12:12 చూడండి. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, మీరు ఉత్సహించండి, భూమి సముద్రమా మీకు శ్రమ సంభవించబోతుంది. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ ఎద్దుకు దిగి వచ్చి ఉన్నాడు. ఎందుకు మీ ఎద్దుకు దిగి వచ్చి ఉన్నాడు? మొదటి పేతురు 5:8 చూడండి. మొదటి పేతురు 5:8 చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై కమ్మములు మైదానములు కూర్చున్న దేవుని కుమార్తెలారా, కుమారులారా, మెల్లకువగా ఉండండి. మన విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగాలా అని వేదకుచు తిరుగుచున్నాడు ప్రపంచమంతా. దేవుని కోసం పరుగులుడిన మీరు, దేవుని కోసం బ్రతకాలనుకున్న మిమ్మల్ని ఏదో కోణంలో డబ్బుతోనో మాయతోనో అధికారం కోసం అంతస్తు కోసం పలుకుబడి కోసం ఒకరి దయ కోసం మిమ్మల్ని మృంగయ్యడానికి వచ్చాడు వాడు. ఇదేను తోటలో మన తల్లిని ఆది తల్లిని మోసగించిన ఈ దౌర్భాగ్యపు శక్తి ఘటసర్పమై ఈ సమాజాన్ని నాశనం చేయటానికి, మనిషిలో ఉన్న భక్తి తత్పరతను తీసివేయటానికి, డబ్బు కోసమో, పదవి కోసమో, అధికారం కోసమో లోకాన్ని వంచడానికి భూమి మీదికి దిగింది. మీరు జాగ్రత్త సుమండి, మీరు జాగ్రత్త. ఒక మంచి మాట బైబిల్లో రాయబడింది చూడండి, ఒక సువార్త 12:20
వాడు 19వ వచనంలో ఏమంటున్నాడు? మింగింది వాడినిది, వాడిని మింగేసింది. కనుక వాడు ఏం మాట్లాడుతున్నాడు? 12 లూకాసు వార్త 20వ వచనం. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని నీ కొరకు సమకూర్చాను. సుఖించు, తినాలి, తాగు, సంతోషించమని చెప్పుదుననుకునను. అయితే దేవుడు ఆ రాత్రి దేవుడు అంటున్నాడు వాడితో, వెర్రివాడా, వెర్రివాడా, ఒరే ఫూల్, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నేను కాదురా, నేను కాదు, నీ బోడి ప్రాణం నాకెందుకురా, నేను కాదు, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సంపాదించిన ఈ సంపాదనంతా ఎవనివగును? ఎవరివి ఇవన్నీ? నువ్వు చస్తే, ఈ చస్తే ఎవరివి? ఎందుకు సంపాదించావు అక్రమ ఆస్తి? దేవుని యందు ధనవంతుడువు కాకుండా వాక్యములో తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే ఉండును, అలాగుననే ఉండును. ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నది ఎవరు? భూమి మీద మన కొరకు సేవ చేసి మనము వారి మాట వినకపోతే చనిపోయిన మన వాళ్ళే నిజమైన దేవుని పిల్లలుగా పరదేశులో ఉండి అడుగుతున్నారు. ఏవని? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము. ఎవరు అడుగుతున్నారు నీ ప్రాణాన్ని? 9వ వచనం, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఎవరు అడుగుతున్నారు నీ ప్రాణాన్ని? 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును, మన తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, భూమి మీద వధింపబడిన దేవుని పిల్లలు, భూమి మీద మనకు వాక్యం ప్రకటించి మరణించిన దేవుని పిల్లలు ఏమంటున్నారంటే, ఆత్మలు అనుంది చూడండి, ఆత్మలు ఏమంటున్నాయి? దేవా, నాథ, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక ఉంటావు? మా రక్తము నిమిత్తము ఆ భూమి మీద ఉన్నారే, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, అధికారాల కోసం నీ మాట వినకుండా లోకమే సర్వం అని నమ్మే ఆ దౌర్భాగ్యులు ఉన్నారు భూమి మీద. మా రక్తము నిమిత్తము భూనివాసులు ప్రతిదండన చేయక ఎంత కాలమని ఉంటావు? వాళ్ళ శిక్షించు తండ్రి, వాళ్ళ శిక్షించు తండ్రి, భూమి మీద ఉన్న వాళ్ళని నలిపోయి తండ్రి, భూమి మీద ఆ దౌర్భాగ్యులను నాశనం చేయి తండ్రి అని అడుగుతున్నారు. ఏమండి బైబుల్ నమ్ముతారండి? బైబుల్ నమ్ముతారా? ఆ సుందరగా బైబుల్లో అలాగే ఉంటుందిలేండి, మనం దేవునిచే దీవించబడ్డాం అనుకుంటున్నారు ఈ దౌర్భాగ్యులు. కాదండి, ఈ రాత్రి కడసారిగా సుందరరావు చెబుతున్నాడు, ఈ మాటలు విన్న తర్వాత మన బ్రతుకులను మార్చుకొనకపోతే మనకు గతి తప్పదు. వెర్రివాడా, ఈ సంపాదించావే ఈ సంపాదన, ఇదంతా ఎవరిది? సంజయ్ గాంధీ విమానం కూలిపోయింది ఢిల్లీ వీధుల్లో, ఇందిరాగాంధీ పరిగెత్తుకుని వెళ్ళింది, ఎందుకంటే అతని దగ్గర కీస్ ఉన్నాయి, చిన్న కొడుకు పెత్తనం ఎక్కువ, ఇందిరాగాంధీ ఇద్దరు కొడుకుల్లో చిన్న కొడుకు పెత్తనం ఎక్కువ. ఆ విమానం కూలిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి వెతుకుతుందట ఇందిరా, ఏమా ఏది వెతుకుతున్నావు అంటే కీస్. 450 కోట్లు భద్రపరచబడిన కీ ఏమైందని వెతుకుతుంది ఆమె? దొరికిందిలేండి కీ. కీ చనిపోయిన కొంతకాలానికే 21 తుపాకీగుళ్ళతో టప్ప 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 కాల్చిపడేశారు ఆమెని, ఇంట్లోనే, ఆమెను ఇంట్లోనే. ఎవరి దగ్గరికి వెళ్ళింది కీ? కోట్లు సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి, వెనకేసుకునే వాళ్ళనుకునే ప్రతి వెర్రి వాళ్లకు ఈ రాత్రి చెబుతున్నాను, ప్రతి వెర్రి వాళ్లకు పోతారు. జాగ్రత్త, ఆ కీ తీసుకున్న రాజీవ్ ఆయన భార్య ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి అధినేత్రి. శ్రీ పెరంబదూరులో జరిగే ఎలక్షన్ ముందు ఇలాంటి ఎలక్షన్స్ ముందే తమిళనాడులోని శ్రీ పెరంబదూరుకు వెళ్ళి మాట్లాడడానికి సిద్ధపడబోయే ముందు, వేదికెక్కే ముందు తాను బాంబు తీసుకొచ్చింది. అదే బాంబు పేళ్లతో అని మేము చూపిస్తున్నామే.
బాంబు నమస్కరించి పాదాలకు నమస్కరించి కడుపు బటన్ నొక్కింది. కడుపులో ఉన్నదాన్ని రాజీవ్ కనబడలేదు. అప్పుడు సోనియా ఏమందో తెలుసా, నా భర్త ఐస్ క్రీములు అమ్మినా నేను నా భర్త నాకు ఉండేవాడేమో అంద. ఆనాడు ఈనాడు అధికారం కోసం ప్రాకులాడుతుంది. ప్రపంచంలో ఎవరికైనా బుద్ధి చెప్పాలి, ఎవరు చెబుతారు వీళ్ళకి? వాళ్ళ పాదాల చుట్టూ తిరుగుకొని వాళ్ళకి వాళ్ళని కారుల మీద ఇన్వైట్ చేసి వేదికలెక్కించి ఎన్ని చెబుతుంటే ఎన్ని చేస్తుంటే వాళ్ళకి ఎలా భయం ఉంటుంది? ఈ జకరియా హనుమంతరావు ఎలియాస్, అమ్మ ఒక్క అర్ధ గంట ఉండండి అని బ్రతిమలాడలేకపోయాడు. ఆమెను కోరుకున్నాడు, ఆమె అవసరతలో భవిష్యత్తులో కోరుకోబోతున్నాడని మనకు అర్థమైపోయింది. వద్దండి, ఇది క్రైస్తవుడికి తగ్గదు. క్రైస్తవుడు భూమిని తలక్రిందులు చేయువాడు. అవునండి, అవును. ఎందరో మంత్రులు, ఎందరో ప్రధానులు, ఎందరో గొప్పవాళ్ళు పిటి సుందరరావు దగ్గరికి వంగి నమస్కరించి పోవాలి అంతే. ఏమడగడు ఎవరిని, కూర్చో నేర్చుకో అంటాడు. బైబిల్ నేర్చుకోవాలి. నిన్ను గౌరవించేవాళ్ళం మేము, మమ్మల్ని గౌరవించేవాళ్ళు మీరు. మీకు వాక్యాన్ని చెప్పటానికి ఎంతైనా మిమ్మల్ని గౌరవించాలి, వాళ్ళని ఎందుకు గౌరవించాలి? దేవుని వాక్యం వినకుండా వెళ్ళిపోయిన వాళ్ళని ఎందుకు గౌరవించాలి చెప్పండి? చెయ్, అది మంచిది కాదు, అది నాకు అసహ్యం. నాకు ముందే హోటల్లో కబురు వచ్చింది, ఫలానా ఏం వస్తుందట, వద్దు అని పంపించాను. కానీ ఎందుకు నేను వీళ్ళ మాట వినాలని తీసుకొచ్చాడు. మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను, నీ మీద నాకు చాలా కోపంగా ఉంది, నీ ప్రవర్తన దేవుని ఎదుట సరి అయినది కాదు, మార్చుకోవాలంటున్నాను జకరియాతో. కానీ మారటం లేదు. ఇదే చివరిది, ఇతను కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది. సభాముఖంగా చెబుతున్నాను మీకు, తన జీవితాన్ని మార్చుకున్నాడా, సరిది నిలబడతాడు లేదా ఇక మీకు కనిపించడు. ఎంత కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? దేవుని వాక్యాన్ని వినక, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టి మీరు కోపపడుతున్నందుకు, చలిలో పడుతున్న మీ బాధలు ఆమె అర్థం చేసుకోలేక ఎంత ఆవేశంతో మాట్లాడిందో అది నా గుండెను రగిల్చింది. నిజమండి, ఇలాంటి వాళ్ళని మనం గౌరవించకూడదు. ప్రజల పెద్దలు వాళ్ళ ప్రార్థన చేయమన్నాడు, గౌరవించమని చెప్పలేదు. బాగుగా పాలన చేయు పెద్దలంటే సంఘ పెద్దలు, వీళ్ళు కాదు. అది జకరియాకు బైబుల్ తెలీదు. బాగుగా పాలన చేయు పెద్దలంటే సంఘ పెద్దలు, అధికారులకు లోబడండి అన్నాడు అంతే. నీకు ఏదైనా పని ఉందిగా ఆమె దగ్గరికి వెళ్ళి ఢిల్లీలో కలిసి దండం పెట్టండి. పని ఏమని కావలిస్తే మీకు చేస్తుంది, ఏదైనా గని కావాల్సి ఇస్తుంది, నల్లరాళ్ళ గని ఒకటి గవర్నమెంట్ది. దేవుని సన్నిధిలో కాదు. ఇక్కడ దేవుని పిల్లలు ఉన్నారు, ప్రపంచంలో అందరికంటే గొప్పవాళ్ళు. వాళ్ళని లేపేసేటండి కుర్చీల మీద వెళ్ళి దేవుని పిల్లల్ని, ఆమె వస్తుందని. ఎంత అవమానం అండి ఇది, దేవునికి ఎంత అవమానం అండి. వెరీ గుడ్, ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంతో చెప్పాలనుకున్నాను, ఎన్నో రాసుకుని వచ్చాను, కానీ ఏమి చెప్పకుండా పోయాను ఆయన చేసిన ఈ తప్పుడు పని వలన. కళ్ళు మూసుకోండి, మిమ్మల్ని దీవించి పంపిస్తాను. హెస్కేలు గ్రంథం 18వ అధ్యాయం, హెస్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనాన్ని చూడండి. హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం, దుష్టులు మరణము నుండుట చేత నాకేమాత్రమైనా సంతోషము కలుగునా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడండి. దుష్టులు మరణము నుండుట చేత నాకేమైనా సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. వారు తమ ప్రవర్తను దిద్దుకొని బ్రతుకాలి. ప్రవర్తన దిద్దుకుంటేనే బ్రతుకుతావు, ప్రవర్తన దిద్దుకోపోతే మిస్సింగ్, కనబడుట లేదు అని పేపర్లో వేస్తుంటారండి. కనబడుట లేదు,
కనబడుట లేదంటే తమ ఇంటిలో ఉన్న వ్యక్తి కనిపించకపోగానే కనబడుట లేదు అని మనం అంటున్నాం. ఏమండి, తండ్రి దగ్గర నుంచి ఆత్మను పంచుకున్న మనమంతా భూమి మీదకి వచ్చి ఆయనకు కనబడకుండా ఏదో భయంకరమైన నరకలోకానికి వెళ్ళిపోతే మనం మిస్ అయిపోయామండి. అదేనండి మిస్టరీ. దేవునికి కాకుండా పోయిన మనము, దేవుని కొరకు పుట్టిన మనం దేవునికి కాకుండా పోయామండి. అది దేవునికి ఇష్టం లేదు. తన పిల్లలను కావాలి అని ప్రతి తండ్రి ఎలా కోరుకుంటాడు? ఎంతమంది బిడ్డలైనా తన పిల్లలు కావాలి అని కోరుకుంటాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, మనం దేవునికి కావాలి, ఆయనకు కావాలి, ఆయన దగ్గరకు రావాలి. కీర్తన 90లో మొదటి వచనం నుండి చూద్దామండి. మొదటి వచనం నుంచి మీరు జాగ్రత్తగా వినండి. మొదటి వచనం నుంచి ప్రభువా తరతరములకు తరాలకు 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 తరతరాలకు మాకు నివాస స్థలము నీవే. మనమంతా ఎక్కడి నుంచి వచ్చాము? తండ్రిలో నుండి వచ్చిన వాళ్ళం. బాగా వింటున్నారు కదా, మనము తండ్రిలో నుండి వచ్చిన వారం, తండ్రి ఉన్న పరలోకం నుండి వచ్చిన వారం కాదండి. మీరు జాగ్రత్తగా వినాలి. తండ్రి ఉన్న పరలోకమందున్న మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తామా? పరలోకమందున్న మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం అంటే మన తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. కానీ మనం పరలోకం నుండి వచ్చిన వాళ్ళం కాదు, పరలోకమందున్న తండ్రిలో నుండి వచ్చిన వాళ్ళం. అందుకే అక్కడ ఏం రాశాడంటే ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అసలు మనం ఎవరి గర్భంలో ఉండేవాళ్ళం? మనమంతా కన్న తండ్రి అయినా దేవాది దేవుని గర్భంలో మనం ఉండేవాళ్ళం అండి. మనం ఎంత గొప్ప వాళ్ళం అండి. 16:25 ఇలా దేవుని కోసం జ్ఞానం లేని ఒక అమాయకుడు ధనవంతుడై ప్రతి దినము సుఖానికి అలవాటు పడిన భూమి మీద ఈ చిన్న జీవితంలో అకస్మాత్తుగా చచ్చిపోయాడండి. అది ఆ అశుభార్తలో వాడు గొప్ప ధనవంతుడు అని రాయబడింది బైబిల్లో. 25 ఏమంటున్నాడు చూడండి, అబ్రహాము ఆ మండు గుండంలో మాడుతున్న వ్యక్తిని చూసి, కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు ఏమి తినాలి, ఏమి సంపాదించాలి, ఎలా ఎదగాలి, ఎలా అధికారాన్ని చేజించుకోవాలి, ఇవేటయ్యా కోరుకున్నావు? ఇవద్దు నీకు కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు. నేను సుఖం అనుభవించడానికి దేవుడు పంపలేదే, ఎన్నో కష్టాలు అనుభవించాలని భూమి మీదకి పంపాడు. దేవుని కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాలని పంపాడు. దేవుని కొరకు క్రైస్తవులు అనుభవిస్తున్నారా ఈరోజు? లేదండి. మరి అది జీవితమా? కాదు. మీరు పరలోకానికి వెళ్ళాలి. మీరు మిస్ కాకూడదు, మీరు మిస్ కాకూడదు. చావు వెనుక మిస్టరీ మీకు తెలియాలి, మిస్టరీ తెలియాలి. కళ్ళు మూసామా జరిగే భయంకరమైన విపత్తు 21:13 యోగ గ్రంథంలో రాయబడిందండి. కళ్ళు మూసామో మరుక్షణంలో జరిగే భయంకరమైన ప్రమాదాన్ని బైబిల్ ముందుగా చెబుతుంది. జాగ్రత్తగా చూడండి. క్రీస్తు పూర్వం 1400-1800 కాలంలో మరణం తర్వాత ఎలాంటి భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవలసి ఉంటుందో చెబుతున్నాడండి. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు భూమి మీద గడుపుదురు, ఒక క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతారు. ఇదండి మిస్టరీ. ఒక క్షణంలోన అవునండి. ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే 8-9 పడుతుందండి. అలాంటిది నరక గుండానికి వెళ్ళాలంటే ఒక క్షణం అంటండి. పర్వాలేదు, ఇది చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని మనం అనుకుంటామండి. అతి కొద్ది కాలంలోనే మృత్యు మన వెంటాడితే ఈ దుష్టిని అధికారం కింద ఉండి మన జీవితాన్ని దేవుని కొరకు కాక లోకం కోసం మనం బ్రతికితే మరణించిన మరుక్షణంలో పాతాళగుండంలో ఉంటాం మనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినమును భూమి మీద గడుపుతారట, కానీ ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగిపోతారు. మరొక మంచి వాక్యం చూద్దాం. 27:8
దేవుడు వారిని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారమేది? వెళ్ళివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుతున్నారన్నాడు దేవుడు. ఎవరు? పాతాళంలో కాదు, పాతాళంలో మంటగుండంలో ఉన్నవారు కాదు, భూమి మీద దేవుని కొరకు బ్రతికి పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలు. ఏమని ఏమని ఇందాక అడిగినట్టుగా మనం చూసామండి, నాదా సత్య స్వరూపు అయిన దేవుడా, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము ఈ భూమి వాసులకు ప్రతిదండన చేయకుంటావయ్యా, వాళ్ళ ఏసై వాళ్ళ చంపేయి, వాళ్ళు ఏసై వాళ్ళ చంపే అంటున్నటువంటి వాడు మనకంటే ముందు చనిపోయిన దేవుని పిల్లలు. ఎందుకంటే భూమి మీద దురాగతాలు ఎక్కువైపోతున్నాయి, దేవుడు పట్టించుకునే రాజులు లేకపోయారు, దేవుడికి భయపడేవాడు సమాజంలో కనబడకుండా పోయారు, మూడు ముచ్చటని ఈ జీవితంలో ఎలా సుఖపడాలనుకునేవారు మనకు కనబడుతున్నారండి. దేవుని ఇస్తాడని ఎవరందరినీ అనుభవిస్తాడు, ఏడుస్తాడని కదండి మేము లెక్క చెప్పలేదు, పక్కకి వెళ్ళి ఏడుస్తాడటండి. ఆయన ఇష్టాన్ని నెరవేర్చని మనం, ఆయన కష్టాన్ని తెలుసుకోలేని మనం, మనం మన అవిధేయతను బట్టి ఆయన ఏడుస్తున్నాడండి ఈరోజు. కన్న తండ్రి కంట నీరు రప్పించిన మన బ్రతుకు మిస్ అవుతుంది చెప్పండి, అది మిస్టరీ కాదా? నరకానికి వెళ్ళిపోతుంది మన జీవితం, అక్కడ నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆరు అగ్ని ఎక్కడైనా ఉంటుందా అండి అని ఎవరైనా మైకంగా ప్రశ్నించవచ్చు, కాదంటోనేనండి. 1500 కోట్ల సంవత్సరాలుగా సూర్యుడు మండుతున్నాడండి, భగభగం అయిపోయిందా? లేదే, దేవుడు కలిగించిన ఈ ప్రకృతిని ఏదో ఒక రోజు నాశనం చేయబోతున్నాడు. దీన్ని నాశనం చేయబడే ఈ ప్రకృతిలో ఒక సూర్యగోళాన్ని మీరు చూస్తే అది ఎప్పటి నుంచి మండుతుందో తెలుసా? 1500 కోట్ల సంవత్సరాల నుండి సూర్యబింబం మండిపోతుంది. ఆరిపోయిందా? ఎవరైనా తెగించి అక్కడికి వెళితే మండిపోతారు. దాన్ని సమీపించక ముందే దేవుడు చేసిన ఇది ఇదే ఇంత భయంకరంగా ఉంటే, దేవుడు చేసినది ఇదే ఇంత భయంకరమైన స్థితిలో ఉంటే, ఆయన నిన్ను శిక్షించి నన్ను శిక్షించే భయంకరమైన అగ్ని గుండం ఎంత ప్రమాదరహితంగా ఉంటుందో ఆలోచించండి దేవుని పిల్లలారా. చూసారా ఎంత భయంకరమైనది? వద్దండి, మనం అక్కడికి వెళ్ళకూడదు. అందుకే మార్కు సువార్త 9:48 ఆయన మా యేసన్న మాటలు, ఆయన నోటి వచ్చిన మాట మీరు వినండి ఎంత గొప్పదో. మార్కు సువార్త 9:48 చూడండి ప్రియులారా, నరకమున వారి పురుగు ఆత్మకు చావలేదు కదా, నరకమున వారి పురుగు చావదు. శరీరానికైతే మరణం ఉంది ప్రియులారా, ఈ శరీరానికైతే 60, 70, 77 తర్వాత వచ్చే రోగం వలన, యాక్సిడెంట్ వలన, వయసు మీరిపోవడం వలన మనమంతా చచ్చిపోతాం, మనమంతా మరణిస్తాం. శరీరానికైతే మృత్యు ఉంది, మరణం ఉంది, చావు ఉంది, ఆత్మకు చావు లేదు. ఎందుకు? ఏం పేరయ్యా నీ పేరుని మోసే అడుగుతాడు. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? ఉన్నవాడను. ఆ పేరడిగా వా మోసే. అవును డాడీ, నీ పేరేం పేరని చెప్పమంట వాళ్ళకి? ఉన్నవాడను అని చెప్పమన్నాడు. ఉన్నవాడు, నిన్న ఉన్నవాడు, గతంలో ఉన్నవాడు, ఇప్పుడు ఉన్నవాడు, భవిష్యత్తులో ఉన్నవాడు, ప్రారంభము చివర లేనివాడు, సర్వశక్తుడు దేవుడు నీ తండ్రి, నా తండ్రి. ఉన్నవాడైతే ఉన్నవానికి పుట్టిన వాళ్ళు, లేనివారు ఎలా అవుతారు? ఉన్నవానికి పుట్టిన మనము లేనివారు ఎలా అవుతాం? మిస్ అవుతాం. లేనివారు కాము కానీ మిస్ అవుతాం, అంటే తగ్గిపోతాం, కనబడకుండా పోతాం. ఎప్పుడు నరకానికి వెళ్ళి ఆయనకి ఎప్పుడు కనబడని భయంకరమైన అగ్నిలో మాడిపోతాం. లేదా దేవుని ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చి అతను అప్పులు చేరి అతను గుండెను ఆరుకొని నిత్యము ఉన్నవారిగానే మిగిలిపోతాం పరలోకంలో. దేవుని ఇష్టాన్ని మరి చేయాలండి, దేవుని ఇష్టాన్ని మరి చేయాలండి, చేయాలండి. ఈ మహాసభలో మీరేమి నేర్చుకున్నారు అంటే అన్ని మర్చిపోదాం, ఒకటే చేయాలి. నీకన్న తండ్రి నిన్ను ఈ భూమి మీదకి పంపించిన తరువాత ఆయన ఇష్టాన్ని 66 పుస్తకాలలో చదివిన మీరు ఆయన ఇష్టాన్ని నెరవేర్చండి. అబ్రహామును పిలిచాడు, చెప్పారు నీకు, నాన్న నీకు ఒక్కగానొక కొడుకు, నీకు ఇష్టమైన నీ కొడుకును నాకు బలి కావాలయ్యా అన్నాడు. ఇచ్చే కనిపడిపోయాడు, వారికి చెప్పలేదు, అక్క
ఎవరికి తెలియని లేదు, పని వాడు చెప్పలేదు, కొడుకు చెప్పలేదు. కట్టెలు తీశాడు, గాడిదలు తీశాడు, గంధరు కట్టాడు, పని వారిని తను వెంట పెట్టుకున్నాడు, కట్టెలను కొట్టాడు, మూటనేమో గాడికి కట్టాడు. ఆయన చెప్పిన మూర్యా దేశానికి వెళ్ళాడు. మూర్యా శిఖరం మీదకి తీసుకువెళ్తున్నాడు కొడుకుని, కత్తిని, కట్టెల్ని, పనివాళ్ళని, గాడిదని కిందనే వచ్చేశాడు. అప్పుడు అడుగుతున్నాడు విశ్వాసం, నాన్న కట్టెలు ఉన్నవి నింపు ఉంది, కత్తి ఉంది, గొర్రెపిల్లేదు నాన్న అడుగుతున్నాడు. అప్పుడు ఆ ముసలి ఉంది, ఆ ముసలి ఉదయం ఏమైపోతుంది చెప్పండి. ఒక పక్క కన్న తండ్రి కోరికను నెరవేర్చాలా, ఒక పక్క కన్న కొడుకును కడతేర్చాలా, ప్రతి పంచాలా, ఏ నిర్ణయం తీసుకుంటానండి. ఇలాంటి కఠినమైన పరీక్షల్లో మనం నిలబడగలిగితేనే కదండి ఆ లోకానికి చేరుకునేది, ఆయన సన్నిధిని చేరుకునేది. ఒక పక్క తను కన్నవాడు, కన్న తండ్రి ఆ గర్భం, కన్న తండ్రి దేవుని గర్భం అడుగుతుంది. ఆయన కడుపున పుట్టిన అబ్రహాము, ఆయన కడుపున పుట్టిన నీవు నేను. ఆ తండ్రి ఒక కోరిక కోరాడు, నీ కుక్కగా ఆయన ఒక కొడుకును నాకు ఇస్తావా, చంపేస్తావా. మహాసభలను దిగ్విజయం చేసి మీ ప్రియమైన పిల్లలకు అవసరమైన వాక్యాలను ఇచ్చినందుకు వందనములు. విన్న వాక్యం నిష్ప్రయోజనం కాకుండా అనేక మందిని ఆదర్శవంతులుగా రాబోయే తరాలకు గొప్పవారినిగా నిలవబెట్టాలని వేడుకుంటుంది. ఈ మనుషులు ఈ రాత్రిలో మీ పిల్లలు తమ స్వగృహాలకు వెళుతుండగా క్షేమంగా వారిని తోడుకొని వెళ్ళాలని మీ పాదపద్మములకు వారిని అప్పగించుకోండి. మా ప్రభు మా రక్షకుడైన యేసు వారి పుణ్యనామాన్ని ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి.